వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణరావు ఆలయంలో చెప్పులు ధరించి వెళ్లడంతో భక్తులకు ఆగ్రహం తెప్పించింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి హిందూల మనోభావాలు దెబ్బతీసే విధంగా నడుచుకోవడంతో భక్తులు హిందూ సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే సూపరింటెండెంట్ ని సస్పెండ్ చేసి హిందూల మనోభావాలు కాపాడాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్లో బద్దిపోచమ్మ టెంపుల్లో అనుబంధమైన టెంపుల్ గుడిలో ఒక ఇట్లా పనిచేసే సూపరింటెండెంట్ అక్కడనే ఆ గుడిలో చెప్పులు పెట్టడం కానీ చెప్పులు ధరించి గుడి ప్రాంతంలో గుడిలో నడవడం కానీ ఇట్లాంటి వీడియోల ద్వారా ఫోటోస్ ద్వారా మాకు లభించాయి. కాబట్టి హిందూల మనోభావాలు చాలా దెబ్బతీసే విధంగా గుడిలో పనిచేసే సూపరింటెండెంటే ఇలాంటి నిర్వహిస్తూ ఉంటే, ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మరి మిగతా వాళ్ళు ఇంకా వర్కర్స్ ఏం ఆదర్శంగా తీసుకోవాలి. ఇది ప్రసిద్ధి గాంచిన ప్రసిద్ధి యొక్క దేవాలయంలో పనిచేసే అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం, మొత్తం హిందూల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్లాంటిది మళ్ళీ జరగకుండా ఈవో గారు కానీ అధికారులు కానీ చూసుకోవాలని మేము కోరుతున్నాం. అలాంటిది ఇట్లాంటి జరిగితే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరొకసారి ధర్నాలు కావచ్చు, రాస్తా రోకలు కావచ్చు, ఇంకాంటి కార్యక్రమాలు చేయబడతాయని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అలాంటి పునరం కావద్దు, ఇట్లాంటివి జరగద్దని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై బజరంగ్ దళ్.